हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू बाइकर्स बॉस तेलुगु यूट्यूब चैनल नेनु मी बाइकर्स बॉस अनी फ्रेंड्स ई रोज वीडियो वच्चेसी ऑल न्यू 2022 मारुति नेक्सा वाल नुंचि मनकु एक्सएल 6 प्रीमियम 6 सीटर कार पैन मनकु सीएनजी वेहिकल अनेदी लॉन्च चेशारु मारुति वाळ्ळु सो ई वेहिकल वच्चेसी मनकु केवलं 12.24 లక్షలకి ఎక్ షోరూమ్ ప్రైస్ తో ఉంది సో 12.24 లక్షలకి ఎక్సెల్ 6 సీటర్ ప్లస్ మనకు సిఎన్జి కూడా ఆఫర్ చేస్తున్నారు బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి అందుకే చాలా డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంది మనకు ఎక్సెల్ 6 సిఎన్జికి అండ్ ఇంకోటి ఏంటంటే మారుతి వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగానే అన్ని నెక్సా కార్స్ పైన మనకు సిఎన్జి అనేది తీసుకొస్తున్నారు యాజ్ మనం ఇంతకుముందు చూసాము మనకు బెలినో పైన సిఎన్జి తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు ఎక్సెల్ 6 పైన కూడా సిఎన్జి అనేది తీసుకొచ్చారు సో ఈ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్సెల్ 6 సిఎన్జి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అండ్ ఈ యొక్క వేరియంట్ పరంగా మాట్లాడదాం మనకు ఎక్సెల్ 6 సిఎన్జి అనేది కేవలం ఒకటే స్పెక్ ట్రిమ్ వేరియంట్స్ లో మనకు లాంచ్ అనేది చేశారు ఒకటి వచ్చేసి మనకు జెటా వేరియంట్ అనేది చూడొచ్చు సో దీనికన్నా నెక్స్ట్ జెటా ప్లస్ కూడా ఉంటుంది ఎక్సెల్ 6 పెట్రోల్ వర్షన్ లో ఈ సిఎన్జి లో మనకు ఒకటే వేరియంట్ అనేది చూడొచ్చు ఇందులో లిమిటెడ్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు సో ఇంకా సిఎన్జి గురించి మాట్లాడితే మనకు 26.36 కిలోమీటర్స్ పర్ కేజీ మైలేజ్ అనేది ఆఫర్ చేస్తుంది ఈ సిఎన్జి ట్యాంక్ మైలేజ్ వచ్చేసి సో సేమ్ సిఎన్జి ఏదైతే మనం ఇంతకుముందు అర్టిగాలో చూసామో సేమ్ ట్యాంక్ కెపాసిటీ అండ్ అలాగే సేమ్ ఉంటాయి మనకు స్పెక్స్ అంతా కూడాను సో దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను సో ఇప్పుడు ఎంపీవీ సెగ్మెంట్లోనే సిఎన్జి వెహికల్ ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేశారు మారుతి వాళ్ళు అండ్ ప్రీమియం 6 సీటర్ కార్ ఇది మనకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పాలి అండ్ మోస్ట్ మైలేజ్ ఎఫిషియన్సీ బెటర్ ప్రీమియంనెస్ అనేది ఉంటుంది ఫ్యూచర్స్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి సో స్టే ట్యూన్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి ఫస్ట్ నేను తెలుగు రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ ఫ్రెండ్స్ ఇంకొకసారి మనం వీడియోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితేనో సో ముందుగా ఇది మనకు జెటా వేరియంట్ అంటాము దీనికన్నా నెక్స్ట్ వేరియంట్ జెటా ప్లస్ మనకు ఓన్లీ పెట్రోల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఇది టాప్ సెకండ్ వేరియంట్ ఇది మనకు టాప్ నుంచి సెకండ్ వేరియంట్ జెటా వేరియంట్ అంటాము సో ఇది మనకు నార్మల్ పెట్రోల్ వర్షన్ జెటాతో కంపేర్ చేస్తే 95,000 రూపీస్ ఎక్కువ ప్రైస్ ఉంటుంది సిఎన్జి వచ్చింది కాబట్టి కంపెనీ ఫిట్టెడ్గా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి ఉంది కాబట్టి మనకు 95,000 రూపాయలు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో 174,000 రూపాయలు అనేది మనకు మిడ్ స్పెక్ అర్టిగా సిఎన్జి ఏదైతే ఉందో విఎక్స్ఐ దాంతో కంపేర్ చేస్తే 174,000 రూపాయలు ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అండ్ 64,000 రూపాయలు ప్రైస్ వచ్చేసి మనకు ఏదైతే హయ్యర్ స్పెక్ అర్టిగా సిఎన్జి జెడ్ఎక్స్ఐ ఉందో సో దాంతో కంపేర్ చేస్తే 64,000 రూపీస్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది సో మీరు జస్ట్ ఒక 64,000 రూపాయలు ప్రైస్ అర్టిగాతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్టయితేను మీకు ప్రీమియంగా ఉంటుంది 6 సీటర్ క్యాప్టెన్ సీట్స్తో పాటు మనకు మంచి ఫీచర్స్ అనేవి ఉంటాయి ఇందులో ఇంకా దీని ప్లాట్ఫామ్ వచ్చేసి ఏదైతే సేమ్ ప్లాట్ఫామ్ చూసాము మనము హెక్టిక్ ప్లాట్ఫామ్ మారుతి వాళ్ళ నుంచి అయితే తీసుకున్నారు 4 మీటర్ ఎంపీవీ సెగ్మెంట్ కిందికైతే వస్తుంది ఇది మనకు సో ఒకసారి దీని ఇంజన్ గురించి తెలుసుకుందాము ఇంజన్ గురించి మాట్లాడదాము ఇలా దీని యొక్క ఇంజన్ అనేది ఉంటుంది సిఎన్జి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఫిట్టెడ్గానే ఈచ్ సిలిండర్కి మనకు వాల్వ్స్ అనేవి సిఎన్జి కంటిన్యూగా ఫిట్ అనేవి ఉంటాయి ఒకవేళ దీంట్లో పెట్రోల్లో కనుక డ్రైవ్ చేస్తే ఒక పవర్ ఉంటుంది సిఎన్జిలో డ్రైవ్ చేస్తే ఒక పవర్ వస్తుంది ఫస్ట్ మనకు పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్ బ్యూటీ టెక్నాలజీతో మనకు పెట్రోల్ ఇంజన్ ఉంటుంది K15C పెట్రోల్ ఇంజన్ పెట్రోల్ నడిపితే 101 BHP అండ్ 136 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అవుట్పుట్ ఉంటుంది అదే మీరు ఒకవేళ సిఎన్జిలో కనుక డ్రైవ్ చేసినట్టయితేను 88 BHP ఆఫ్ పవర్ అండ్ 121.5 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్తో వస్తుంది 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గియర్ బాక్స్ ఉంటుంది ఈ యొక్క ఎక్సెల్ 6 సిఎన్జి అనేది ఇందులో ఆటోమేటిక్ అనేది రాలేదు బ్రీజాలో మనకు సిఎన్జి ఆటోమేటిక్ రాబోతుంది తొందరలోనే అలాంటి ఆటోమేటిక్స్ అనేవి లేవు సో ఈ ఇంజన్ మైలేజ్ మనకు 26.32 కిలోమీటర్స్ పర్ లీటర్ పర్ కేజీ అనేది మనకు కంపెనీ అఫీషియల్గా క్లెయిమ్ చేస్తున్నారు బట్ రియల్ వరల్డ్లో కూడా మనకు 24 నుంచి యావరేజ్గా అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు సిఎన్జి మైలేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకోటి మీరు ఒకసారి ఇంజన్ చూడండి ఎంత నీట్గా ఫినిష్ అనేది చేశారు సో ఏదైతే మనము మారుతి బెలినో ఇంజన్కి అండ్ దీనికి ఇంజన్కి సిఎన్జి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అనేవి ఉంటాయి చాలా నీట్ ఫినిష్ అనేది ఉంది ఎందుకంటే 1.2 లీటర్ ఇంజన్ ఇది 1.5 లీటర్ ఇంజన్ కాబట్టి డైరెక్ట్ ఎక్కడ కూడా మనకు వైర్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పోజ్ అనేవి లేవు సో సిస్టమ్ అంతా కూడా సిఎన్జి చూడొచ్చు మీరు ఇక్కడ సో నీట్గా అనేది ఇంటిగ్రేట్ చేశారు మీరు అక్కడ చూడొచ్చు కొత్తగా సిఎన్జి అనేది ఇక్కడ వస్తుంది మనకు అండ్ ఈ గ్రీన్ వైర్స్ ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఇంజన్లోకి ఏదైతే మనకు ఈ ఈసీ ఉంటుందో అదంతా కూడా డైరెక్ట్గా చూడొచ్చు మనకు క్లియర్గా ఉంది మనకు ఓవరాల్గా అదే మనం బెలినోలో చూస్తే చాలా వైర్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అండ్ సిఎన్జి అయినప్పటికీ ఇన్స్టాలేషన్ కూడా ఉంది మనకు ఇంజన్ హుడ్ పైన అయితే చూడొచ్చు ఇది ఓవరాల్గా దీని ఇంజన్ వచ్చేసి ఒకసారి ఫ్యూచర్స్ పరంగా అండ్ లుక్స్ పరంగా వెళ్దాము ఫ్రెండ్స్ ఇంకొకసారి మనం వాకరాన్లకు వెళ్ళిపోతే ఇది జెటా వేరియంట్ కాబట్టి దీని యొక్క కీస్ నుంచి స్టార్ట్ చేద్దాము సో దీని కీస్ అనేవి మనకు ఇలా కనిపిస్తుంటాయి లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ మనకు రేర్ వచ్చే వరకు సుజుకి లోగో ఉంటుంది సింపుల్ కీస్ అనేవి చూడొచ్చు కీలెస్ ఎంట్రీ అనేది ఆఫర్ చేస్తున్నారు పుష్ స్టార్ట్ స్టాప్ అని ఉంటుంది
ప్రీమియం కీస్ అనేవి ఇవ్వచ్చు మనకు. మారుతి నెక్సా కీస్ ఏవైతే రెగ్యులర్ కార్స్లో చూసామో సేమ్ కీస్ ఉన్నాయి ఇవి. దీని జెటా వేరియంట్, జెటా ప్లస్లో కూడా సేమ్ కీస్ అనేవి ఉంటాయి. దీని యొక్క ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడితే మీకు సుజుకి లోగో అలాగే క్రోమ్ లైన్స్ అనేవి చూడవచ్చు. బ్రాడర్గా ఎయిర్ ఇంటేక్ అనేది పెద్దగా ఉంటుంది. ఇందులో కూడా మనకు ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. డిఆర్ఎల్ ఉంది మనకు, డే టైమ్ రన్నింగ్ లైట్, అలాగే టర్న్ ఇండికేటర్ అనేది మనకు బల్బ్గా అనేది చూడొచ్చు. కింద ఫాగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫాగ్ ల్యాంప్ కూడా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సిల్వర్ స్కిట్ ప్లేట్స్ ఫ్రంట్ ఉంటాయి. నంబర్ ప్లేట్ పొజిషన్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా అనేది మనకి ఇందులో లేదు. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ మిస్ అయింది. ఇక్కడ మనకు ట్యూనింగ్ హుక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంజన్ హుడ్ పైన లైన్స్ కానివ్వండి, అండ్ వాషర్స్ అలాగే వైపర్స్ అన్నీ కూడా కామన్గానే ఉంటాయి ఫ్రంట్ నుంచి. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్. సైడ్ నుంచి కనుక మాట్లాడితే మీకు ఇలా అయితే సైడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. డైమెన్షన్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ వీల్స్ గురించి కూడా మాట్లాడితే అలాయ్ వీల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకు డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 195/60 ఆ 16 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ వచ్చే వరకు డ్రమ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. సో సేమ్ జెటా ప్లస్లో కూడా ఇవే వీల్స్ ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. ఇందులో కూడా సేమ్ MRF టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సేమ్ సస్పెన్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సస్పెన్షన్ లైట్గా ట్యూన్ అనేది చేశారు మారుతి బాలు. ఎందుకంటే ఇప్పుడు 100 కేజీస్ ఆఫ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సిఎన్జీ ట్యాంక్ వచ్చింది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సస్పెన్షన్ కొద్దిగా ట్యూన్ చేసి హైట్ లేపుతారు, అది ఒకటి చూడొచ్చు. అండ్ వీల్ ఆర్చెస్ మనకు బ్రాడర్ వీల్ ఆర్చెస్ కూడా అండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫెండర్ దగ్గర మనకు ఒక లైన్ అనేది చూడొచ్చు. సేమ్ అండ్ ఎలక్ట్రిక్ ఓవర్ వీఎం కూడా ఉంటుంది మనకి ఇందులో చూస్తాను. ఎలక్ట్రిక్ ఫోల్డ్ ఓఆర్వీఎం అలాగే టర్న్ ఇండికేటర్ కూడా మనకు సేమ్ చూడొచ్చు. బాడీ కలర్ ఇస్తున్నారు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. జెటా వేరియంట్ కాబట్టి సేమ్ జెటా ప్లస్లో ఏవైతే ఉంటాయో సేమ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కొన్ని మిస్ అయినాయి ఏంటనే చెప్తాను. అలాగే కీలెస్ ఎంట్రీ మనకు బోత్ ద సైడ్ ఉంది. సైడ్ ఏదైతే స్కిట్ ప్లేట్స్ కానివ్వండి, మోల్డింగ్స్ అన్నీ కూడా చూడొచ్చు. వీల్ ఆర్చెస్ కానీ, బాడీ క్లాడింగ్స్, సేమ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మనకు ఇందులో కూడాను. అండ్ సిల్వర్ రూఫ్ రైల్స్ అనేవి ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫంక్షనల్గా అయితే ఉన్నాయి. అండ్ విండో గ్లాస్ ఏరియా అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఏదైతే మనకి ఇంతకుముందు ప్రీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ చూసామో, రీసెంట్ ఫేస్ లిఫ్ట్ 2022లో లాస్ట్ ఇయర్ సేమ్ మనకి ఇందులో కూడా అవే డిజైన్స్ అనేవి కంటిన్యూగా తీసుకున్నారు. నో చేంజ్ అట్ ఆల్. అండ్ రేర్ ప్రొఫైల్లో చూస్తే మీకు ఇక్కడ మనకు పియానో ఫినిష్ ఆఫ్ మనకు ఒకటి సెంటర్లో చూడొచ్చు. అలాగే క్రోమ్ లైన్, సుజుకి లోగో, XL6 బ్యాచింగ్ మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ చూడొచ్చు. వాల్వో డిజైన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ ఇందులో కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు టర్నింగ్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ బల్బ్ మాత్రం ఇంకా బల్బ్స్గా ఉన్నాయి. 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో వచ్చేసి ఎలాంటి రివర్స్ కెమెరా అనేది లేదు. సో ఇది ఒక్క యాక్సెసరీస్లో మీరు మళ్ళీ పెట్టించుకోవాలి. సో ఏవైతే మిస్ అయినాయో ఫీచర్స్ అవి కూడా చెప్తాను మీకు. అలాగే మనకు డిఫాగర్ ఉంది, వైపర్ ఆఫర్ చేస్తున్నారు, సిఎన్జీ బ్యాచింగ్ చూడొచ్చు. సో సిఎన్జీ XL6 గుర్తుపట్టడానికి సిఎన్జీ స్టిక్కర్ ఈజీగా గుర్తుపట్టేయచ్చు. రేర్ వాషర్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పాయిలర్, షార్క్ వేర్ యాంటీనా కామన్గా అయితే ఉన్నాయి. రేర్ కూడా సిల్వర్ స్కిట్ ప్లేట్స్ అనేవి కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సిఎన్జీ ట్యాంక్ ఉంది కాబట్టి ఇప్పుడు స్పేర్ వీల్ అనేది మనకు కింద అయితే ప్లేస్మెంట్ చేస్తారు. సో ఇది దీని స్పేర్ వీల్ వచ్చేసి. నార్మల్గా XL6లో కూడా మనకు పెట్రోల్ వర్షన్లో కూడా స్పేర్ వీల్ అనేది కిందనే ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ సైడ్ అయితే. ఇది ఓవరాల్గా దీని యొక్క లుక్స్ అనేవి చూడొచ్చు. జెటా వేరియంట్ సేమ్ టాప్ వేరియంట్ లాగానే ఉంటుంది. ఏవైతే మిస్ అయినాయో మనకి ఎక్స్టీరియర్ నుంచి దాని గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు జెటా ప్లస్కి అండ్ దీనికి ఎక్స్టీరియర్ నుంచి ఏవైతే ఫీచర్స్ మిస్ అయ్యో అవి చూద్దాము. ఫస్ట్లీ దీంట్లో మనకు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అనేది రాదు, సింగిల్ మోనోటోన్ పెయింట్ స్కీమ్ మాత్రమే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది ఒకటి చూడొచ్చు. అండ్ బ్లాక్ డోర్ స్పాయిలర్ ఏదైతే ఉంటుందో, సో ఇది మనకి ఇప్పుడు బాడీ కలర్ స్పాయిలర్ అనేది చూడొచ్చు. ఇందులో అయితే టాప్ వేరియంట్లో బ్లాక్ స్పాయిలర్ కూడా ఆఫర్ అనేది చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు బి అండ్ సి పిల్లర్ దగ్గర బ్లాక్అవుట్ చేస్తారు ఏదైతే టాప్ వేరియంట్లో చూస్తాం మనము. సో అది ఇందులో మిస్ అవుతుంది మనకు, ప్రీమియంనెస్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్రోమ్ గార్నిష్ ఫెండర్స్ ఏవైతే చూస్తామో ఫ్రంట్, సో ఇక్కడ కూడా మనకి ఇది మిస్ అనేది అవుతుంది. సో ఈ ప్లాస్టిక్ ఫినిష్ ఏదైతే ఉందో ఇది మనకు క్రోమ్ ఫినిష్లో ఆఫర్ చేస్తారు జెటా ప్లస్లో అయితేను. అండ్ ఇంకోటి ఏంటంటే యూవీ గ్లాసెస్ ఏవైతే మనకు ఎండ నుంచి ప్రొటెక్టివ్గా ఉంటాయో బ్లాక్అవుట్ చేస్తారు లైట్గా. యూవీ గ్లాస్ అంటాము, గ్రీన్ కలర్ ఉంటుంది లైట్గా మనకు గ్లాసెస్ పైన. సమ్మర్లో మనకు కాస్త ఇంటీరియర్ అనేది కూల్గా ఉంటుంది క్యాబిన్. సో అది ఒక్కటి ఫ్యూచర్ ఇందులో మిస్ అవుతుంది. సో ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ మాత్రమే. సో ఇలాంటి నెక్సా బ్లూ కలర్ తీసుకున్నట్టయితే మీరు ఈజీగా గుర్తు కూడా పట్టారు ఇది జెటా ప్లస్ అని అంటారు ఈ ఫీచర్స్. సో అండ్ ఇంటీరియర్లో కూడా కొన్ని ఫీచర్స్ మిస్ అయ్యే మనకు ఇంపార్టెంట్ ఫీచర్స్ జెటా ప్లస్కి దీనికి, ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ వేరియంట్లో లాంచ్ చేశారు. సో అడిషనల్ ఫీచర్స్ ఏమైనా వేయించుకోవాలంటే మీరు యాక్సెసరీస్లో అయితే పర్చేస్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు సిఎన్జీ ట్యాంక్ ఎలా ఉంటుంది ఈ XL6 సిఎన్జీలో చూద్దాము. సో ఇలా దీని ప్యాక్ అనేది చేశారు కంప్లీట్గా, నీట్గా ఉంటుంది. అందుకే నేను చెప్పాను ప్రీమియంగా ఉంటుంది. ఫస్ట్లీ మనకు
XL6 సిఎన్జీ లో. సో దీని కింద మనము రేజ్ చేసి కనుక చూస్తేను, సో ఇక్కడ మనకు సిఎన్జీ ట్యాంక్ అనేది ఉంటుంది, చాలా నీట్గా అనేది ప్లేస్ చేశారు. అండ్ దీనిపైన కూడా లగేజ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా లేడీస్ పెట్టుకోవాలనుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు, అందుకే ప్రాక్టికల్గా ఉంటుంది నెక్సా వాళ్ళ నుంచి కార్స్ అన్ని కూడాను. సో ఈ సిఎన్జీ కెపాసిటీ గురించి మాట్లాడితే, ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది అండ్ 11 కేజీస్ ఆఫ్ సిఎన్జీ ఫిల్లింగ్ అనేది అఫీషియల్గా చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్లో మనము యావరేజ్గా 10 కేజీస్ వరకు కూడా వేసుకోవచ్చు. సో 10 కేజీస్ వరకు యావరేజ్గా వేసుకుంటే క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఈ రోజుకి సిఎన్జీ కాస్ట్ హైదరాబాద్లో అయితే పర్ కేజీ 90 రూపీస్ అనేది ఉంది. 10 కేజీస్ ఇంటూ 90 రూపీస్ వేసుకుంటే ఫుల్ ట్యాంక్ మనకు 900 రూపీస్కి ఫుల్ ట్యాంక్ అవుతుంది. ఇదే మనము ఒకవేళ బెలినోలో కనుక సిఎన్జీ ట్యాంక్ తీసుకుంటే అది ట్యాంక్ కాస్త చిన్నగా ఉంటుంది సిఎన్జీది. సో వాటర్ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్స్ ఉంటుంది, దీంట్లో 60 లీటర్స్ ఉంటుంది. సో ఒకసారి మనము సిఎన్జీ ట్యాంక్ ఫుల్ అంటే దాంట్లో 700 రూపీస్ అవుతుంది, దీంట్లో 900 రూపీస్ అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేసినట్టయితే 263 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తుంది ఈ XL6 సిఎన్జీ అనేది. ఓన్లీ సిఎన్జీ పైనే మీకు 263 కిలోమీటర్స్ వెళ్తారు 900 రూపీస్కి. అండ్ 26.32 కిలోమీటర్స్ పర్ కేజీ అనేది మనకు మైలేజ్ అఫీషియల్గా చెప్తున్నారు ఏఆర్ఐ వాళ్ళు. అర్టిగాలో అయితే మనకు 26.11 కిలోమీటర్స్ పర్ కేజీ అనేది ఉంది, అంటే స్లైట్ సిఎన్జీ మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయింది ఇందులో, రిఫైన్ చేశారు కాబట్టి. అండ్ అండర్ 5 రూపీస్లోనే పర్ కిలోమీటర్ ఛార్జ్ అనేది పడుతుంది. ఓవరాల్గా ప్రాక్టికల్ ప్రీమియంగా ఉంటుంది అండ్ సిఎన్జీ మైలేజ్ చూడొచ్చు మనకు, లిమిటెడ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బెటర్గా చూస్తే జస్ట్ మనకు 12.24 లాక్స్కి ఎక్స్షోరూమ్ ప్రైస్ అంటే బెటర్ అని చెప్పాలి. సో ఓవరాల్గా ఇది దీని ట్యాంక్ అనేది కంప్లీట్లీ బూట్ని అయితే ఆక్యుపై చేసుకుంటుంది. బట్ దాని బెటర్ ఆప్షన్ ఏంటంటే దీనిపైన కొంచెం లగేజ్ స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెట్టవచ్చు. హెవీ లగేజ్ అయితే ఎప్పుడు కూడా సిఎన్జీ పైన పెట్టకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ షట్టర్ బాల్ కూడా ఆఫర్ చేస్తున్నారు, సో మాన్యువల్గా కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఒకవేళ సిఎన్జీని ఎక్కువ కాలం యూజ్ చేయనట్టయితేను. అండ్ దీని కనెక్షన్ మనకు ఎక్స్టీరియల్ ఫ్యూయల్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు సిఎన్జీ కూడా ఉంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను అది కూడాను. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూస్తే మనకు దీంట్లో స్టాండ్ అనేది ఇస్తున్నారు, సో వెల్డింగ్ స్టాండ్ చూడొచ్చు. దీనిపైన దీని కింద మనకు సిఎన్జీ అనేది ఇస్తారు, ఇక్కడ కూడా చూడొచ్చు దీనిపైన స్టాండ్ ఉంది. స్టాండ్లో కంప్లీట్లీ ఫిక్స్ అయిపోయింది మనకు, ఫ్యాక్టరీ ఫిట్టెడ్గా వస్తుంది, సేఫ్గా ఉంటుంది. అండ్ జాక్ వచ్చేసి మనకు ఇక్కడ బాక్స్ ఉంది, టూల్ కిట్ బాక్స్ చూడొచ్చు. వీల్ మాత్రం మనకు స్పేర్ వీల్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది, సో చైన్ ద్వారా మనం ఈ స్పేర్ వీల్ రిమూవ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోసం మీరు లాక్ కూడా మాన్యువల్గా వేసుకోవచ్చు. ఒకసారి మీకు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసి ఎలా అయితే మనకు ఎక్స్టీరియర్ నుంచి సిఎన్జీ ఫిల్ చేస్తామో అది చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సో ఇది సింగిల్, దాంట్లోనే మనకు సిఎన్జీ ప్లస్ పెట్రోల్ రెండు ఉంటాయి. సో ఒకసారి మీకు చూపిస్తాను, ఎక్స్టీరియర్ ఫ్యూయల్ లిడ్లోనే మనకు సిఎన్జీది ఇస్తున్నారు. సెన్సార్ కూడా ఉంటుంది మనకి ఇందులో. సో ఈ సెన్సార్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు రబ్బర్ చూస్తున్నారు, సో ఇది మనకి టచ్ కానప్పుడు, సో ఇది ఎప్పుడైతే దీనికి టచ్ కాదో మనకు వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇది ఒక బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి మారుతి వాళ్ళ నుంచి. అండ్ ఇది పెట్రోల్ లిడ్ చూడొచ్చు, ఇది మనకు సిఎన్జీ లిడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో రెండు ఒకే దాంట్లో ఇస్తారు. డిజైర్లో నాకు నచ్చింది ఏంటంటే సిఎన్జీ అనేది బయట సపరేట్ ఎక్స్టీరియర్ అయితే ఇస్తారు, సో కొంతమందికి అది సేఫ్ అనిపిస్తుంది, కొంతమందికి ఇది సేఫ్ అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి మీ కమెంట్ బాక్స్లో చెప్పండి. సెన్సార్స్తో మనకు ఫ్యూయల్ లిడ్ అనేది ఉంటుంది, ఒకసారి క్లోజ్ చేసేద్దాము. సో ఇలా దీని ఎక్స్టీరియర్ ఫ్యూయల్ లిడ్లోనే సిఎన్జీ ఫిల్లింగ్ అదే కూడా మనకు ఎక్స్టీరియర్ నుంచి చూడొచ్చు. అండ్ ఓవరాల్ అయితే నీట్ ఫినిష్ చూడొచ్చు, రెస్ట్రాల్ అయితే ఎక్స్టీరియర్ నుంచి ఇంతే. ఒకసారి మనం క్విక్లీగా ఇంటీరియర్ వెళ్ళిపోయి కంఫర్ట్ చూద్దాము, స్పెషల్గా థర్డ్ రో యొక్క కంఫర్ట్ ఎలా ఉంది. సో మెయిన్గా మన కంఫర్ట్లో చేంజ్ అయిందా, సిఎన్జీ ట్యాంక్ వచ్చినందుకు సీట్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది చూపిస్తాను మీకు. సో మిడిల్ రో మాత్రం క్యాప్టెన్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు, ఇది చాలా మంచి కంఫర్ట్ అనేది ఇస్తుంది, లాంగ్ రైడ్స్ కూడా చాలా బాగుంటుంది. డోర్స్ నుంచి మాట్లాడితే మనకు నార్మల్ డోర్ చూడొచ్చు, ప్రీమియంగా ఎక్కువగా ఉండదు మనకు. సో ఇది వచ్చేసి సాఫ్ట్ టచ్ మెటీరియల్ యూజ్ చేశారు, లెదర్ ఫినిష్ అనేది ఉంది, మిగతా అంతా కూడా నార్మల్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్ అనేది ఇస్తున్నారు, డోర్ లాక్ సిస్టమ్, అలాగే పవర్ విండోస్ ఇస్తున్నారు, హోల్డర్స్ చూడొచ్చు, 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్ కామన్గా. గ్లాస్ ఏరియా మాత్రం ప్లెంటీ ఉంటుంది, ఇంటీరియర్ ఏరీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఇది మనకు థంబ్నెయిల్ కూడా చేసుకోవచ్చు, అవసరం లేదు, క్యాప్టెన్ సీట్స్ కాబట్టి మధ్యలో నుంచే వెళ్ళిపోవచ్చు థర్డ్ రో వాళ్ళు, కిడ్స్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు డీసెంట్గా అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం థర్డ్ రోకి వెళ్ళి సీట్స్ ఎలా ఉంటాయని చూద్దాము. ఫస్ట్ మీకు సీట్స్ చూడండి, ఇలా అయితే ఉంటాయి. మెయిన్గా చిల్డ్రన్స్ కోసం మాత్రమే స్పెషల్గా ఉంటాయి, అడల్ట్స్కి అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఎర్టిగాతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పాలి, ఎందుకంటే క్యాప్టెన్ సీట్స్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి. సో మీరు ఒకసారి ఇక్కడ చూస్తే నీరూమ్ అనేది కొంచెం డీసెంట్గా ఉంది, మరీ టైట్ అని కూడా చెప్పలేము. అందరితో సపోర్ట్ ఓకే బాగుంది, బెటర్గా ఉంది. హెడ్ రూమ్ మాత్రం ప్లెంటీ ఉంది, 6 ఫీట్ వల్ల కూడా నో డౌట్ అట్ ఆల్. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రిక్లైన్ యాంగిల్ కూడా చేసుకోవచ్చు, సో ఇది రిక్లైన్ చేయొచ్చు. అండ్ ఇది అప్రైట్ ఉంది, సో కొంచెం స్పెషల్గా ఉంటుంది మనకు, కొద్దిగా రిక్లైన్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు కప్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ అనేది మనకు ఇక్కడే ఇస్తారు,
మిడిల్ రో వాళ్ళకి ప్లస్ థర్డ్ రో వాళ్ళకి ఇద్దరు కూడాను వీళ్ళిద్దరు కూడాను ఏసీ అనేది సెంటర్ నుంచే వస్తుంది మనకు. అండ్ ఇద్దరు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, అడల్ట్స్ కూడా కొద్ది దూరం వరకు అయితే కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. చిల్డ్రన్ అయితే మనకు ఈజీగా లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు మనకు, ప్రాపర్ సీట్ బెల్ట్ స్టాండర్డ్గా హోల్డర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లాస్ ఏరియా కూడా, ఇంటీరియర్ ఏరియా ఫీలింగ్ ఉంటుంది. ఇలా దీని ఇంటీరియర్ కంఫర్ట్లో అయితే ఏం చేంజెస్ లేవు, ఎందుకంటే సిఎన్జీ ట్యాంక్ని చాలా డీసెంట్గా మేనేజ్ అనేది చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ నుంచి కూడా వన్ టచ్ థంబ్నెయిల్ చేయొచ్చు. క్యాప్టెన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వన్ టచ్ థంబ్నెయిల్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ ఇస్తున్నారు, ఆర్మ్రెస్ట్ లెదర్లో ఇస్తున్నారు, ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్. కొన్ని ఫీచర్స్ మిస్ అయ్యాయని చెప్పాను కదా, అవి ఏంటనేది చూపిస్తాను మీకు. 2 adjustable హెడ్ రెస్ట్ చూడొచ్చు, కామన్గా అయితే ఉంటాయి. రెస్ట్ ఆల్ అయితే మనకు ఇక్కడ పార్సెల్ సెల్ అయితే లేదు, అది ఉంటే ఇంకా ప్రాక్టికల్గా ఉంటుండే. అండ్ ఓవరాల్ ఇలా ఉంటుంది. మీకు క్యాప్టెన్ సీట్స్ యొక్క కంఫర్ట్గా క్విక్లీగా చూపిస్తాను, అండ్ ఫీచర్స్ ఏంటనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ మనము ఇక్కడికి వచ్చేసినట్టయితేను, సో క్యాప్టెన్ సీట్లో కూర్చున్న తర్వాత మనకు సో ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది ఉంది. స్కూప్ డాట్ సీట్స్, మ్యాగజీన్ హోల్డర్స్ ఉన్నాయి మనకు. అండ్ షోల్డర్ రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకు. బ్రెత్ కూడా చాలా బాగుంది, అడల్ట్స్ కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. 2 separate ఆమ్రెస్ట్ అనేవి చూడొచ్చు మనకు. సో ఇండివిజువల్ ఆమ్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది మనకు, 4 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఫ్రంట్ ఇద్దరు కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. 6 seater అంటే ప్రాపర్ 6 seater ఉంటుంది మనకి ఇది. అండ్ అండర్ థైస్ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ రైడ్స్కి. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఉంది 6 feet వాళ్ళకు కూడా, నో డౌట్. అండ్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి మనకు ఇక్కడ సెంటర్లో ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రూఫ్ అనేది అప్రైట్ అయింది చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇలా ఇలా వచ్చి మనకు ఇలా వెళ్ళింది కాబట్టి హెడ్ రూమ్ నో ఇష్యూ. కొన్ని కార్స్లో ఏంటంటే ఇదే లెవెల్కి మనకు హెడ్ రూమ్ తీసుకుంటారు. సెంటర్లో ఒక లైట్ ఉంది మనకు, అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కానివ్వండి. ఇక్కడ కూడా 12 volt ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు, మొబైల్ హోల్డర్ ఉంది కామన్గా. సో ఇట్ అండ్ ఎవ్రీ ప్యాసెంజర్ ఎవ్రీ రో వాళ్ళకి 12 volt ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు. ఏసీ అనేది ఫ్రంట్ వాళ్ళకి ఫ్రంట్ ఉంటుంది, రేర్ వాళ్ళకి సీట్స్ వాళ్ళకి. ఇక్కడ నుంచి 4 AC వెంట్స్ ఉన్నాయి. అండ్ ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ కూడా చూడొచ్చు, ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ ఇస్తున్నారు. 4 AC వెంట్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది సిఎన్జీది. సో ఒకసారి మీకు ఫ్రంట్ వెళ్ళిపోయి ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయి అండ్ మిస్ అయ్యాయి, ఎర్టిగాకి దీనికి బెటర్ ఏంది, బెస్ట్ ఫ్యూచర్స్ ఏంది అనేది కూడా చెప్తాను. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ చూడండి, ఇది టాప్ వేరియంట్ కాదు, టాప్ నుంచి సెకండ్ అయినప్పటికీ ఫ్యూచర్స్ పరంగా అయితే చాలా బాగున్నాయి. సేఫ్టీలో కూడా బెస్ట్ ఇన్ క్లాస్ ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్తాను మీకు. అండ్ మనకు ఫైర్ ఎగ్జిస్టింగ్ మెషిన్ అయితే మాన్యువల్గా అయితే చూడొచ్చు, మ్యాండేటరీగా. అండ్ ఇది మనకు ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి, ట్రయాంగిల్ కానివ్వండి, ట్రయారో, జాక్ ఇవన్నీ మాన్యువల్గా ఇస్తున్నారు, మ్యాండేటరీగా అయితే కంపల్సరీ ఉంటాయి. అది మీకు ఇక్కడ నుంచి ఏదైనా మిస్ అయింది ఫ్యూచర్ అంటే ఇక్కడ 360 degree కెమెరా అనేది ఎక్స్టీరియర్ నుంచి చూడొచ్చు, ఇది మిస్ అయింది. జెటా ప్లస్ పెట్రోల్ వేరియంట్లో అయితే 360 degree కెమెరా అనేది మ్యాండేటరీ ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ చూడొచ్చు, కీలెస్ ఎంట్రీ ఉంది మనకు, బోత్ ద సైడ్ ఉంది, డ్రైవర్కి కో ప్యాసింజర్ వాళ్ళకి ఇద్దరు కూడా కీలెస్ ఎంట్రీ ఆఫర్ చేస్తున్నారు. డోర్స్ పైన ఫ్రంట్ వచ్చే వరకు కొద్దిగా ప్రీమియంగా అనిపిస్తుంది మనకు, ఈ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు, మార్బుల్ ఫినిష్ లాగా ఉంది, వుడెన్ ఫినిష్. అండ్ ఇది మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్ సిస్టమ్. ఒక డ్రైవర్ వాళ్ళకి ఆటో ఇస్తున్నారు, మిగతా 4 కూడా మనకు నార్మల్ చూడొచ్చు, మిగతా 3 చైన్ లాక్ సిస్టమ్. అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఆర్వియమ్స్, కంప్లీట్లీ ఎలక్ట్రిక్ ఫోల్డ్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. అండ్ లాక్ సిస్టమ్ చూడొచ్చు, హోల్డర్స్ కామన్గా ఉన్నాయి. అండ్ ఇది సాఫ్ట్ టచ్ మెటీరియల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ వచ్చే వరకు మనకు బాటిల్ హోల్డర్స్, మ్యాగజీన్ హోల్డర్స్, స్పీకర్స్ అండ్ ఫిట్టర్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఇంటీరియర్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది, బ్లాక్ ఇంటీరియర్ థీమ్ చూడొచ్చు మనకు. హైట్ అడ్జస్టబుల్ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఇది టాప్ నుంచి సెకండ్ వేరియంట్ అయినప్పటికీ మాన్యువల్గా సీట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ 3 pedals ఉంటాయి, ఓన్లీ మాన్యువల్లో మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకు సిఎన్జీ నుంచి పెట్రోల్కి కన్వర్ట్ చేసుకోవడానికి సింగిల్ స్విచ్ ఆఫ్ బటన్ చూడొచ్చు, ఇది వచ్చేసి 1 time ప్రెస్ చేస్తే సిఎన్జీకి వెళ్తుంది, 1 time ప్రెస్ చేస్తే పెట్రోల్కి వెళ్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు, సేమ్ ఏదైతే మనం టాప్ మోడల్లో చూస్తామో సేమ్ ఫీచర్ మనకు ట్రాక్షన్ కంట్రోల్. ఫుల్ స్టార్ట్ స్టాప్ బటన్ మనకు సిఎన్జీ కార్స్లో చాలా తక్కువలో ఉంటాయి, అందుకే నేను ప్రీమియం కార్ అని చెప్పాను మీకు ఫస్టే. XL6 ఈజ్ అ ప్రీమియం కార్ మనకు, 6 seater, ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇది హెడ్లైట్స్ లెవెల్ కంట్రోలర్. అండ్ ఇది మనకు ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రెస్ట్రాల్ అయితే అంటే ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూర్చొని ఫ్యూచర్స్ ఏంటి అనేది చూపిస్తాను మీకు. మీకు డాష్ బోర్డ్ అయితే ఇలాగ అనిపిస్తుంది, మీకు చూడొచ్చు ప్రీమియం డాష్ బోర్డ్ ఉంది. ఎర్టిగాతో దీని కంపేర్ చేస్తే ప్లాస్టిక్స్ అనేవి బెటర్ క్వాలిటీ ఉంటాయి. అండ్ ఈ వుడెన్ ఫినిష్ ఏదైతే మీరు ట్రీట్మెంట్ చూస్తున్నారో, సో ఈ వుడెన్ ట్రీట్మెంట్ అనేది మనకు నెక్సా కార్స్లో కాస్త ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది డాష్ బోర్డ్ పైన. ఇది కాస్త మనకు రోలింగ్ అని చూడొచ్చు, డోర్స్ పైన కూడా కంటిన్యూ తీసుకున్నారు, ఇందుకే నేను ప్రీమియంగా ఉంటుందని చెప్పాను. అండ్ ఇది మనకు 7-inch స్క్రీన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో టాప్ మోడల్ జెటా ప్లస్కి వెళ్ళినా కూడా సేమ్ 7-inch స్క్రీన్ అనేది ఉంటుంది, కాకపోతే 360 degree కెమెరా ఫ్యూచర్ ఉంటుంది, ఇందులో మిస్ అయింది. ఇందులో కూడా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే అనేది ఉంది వైర్లెస్గా, కాకపోతే స్మార్ట్ ప్రో కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి లేవు మనకి ఇందులో, ఇది మిస్ అయింది. 360 degree కెమెరా కూడా మిస్ అయింది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి మనకు, లెఫ్ట్ అండ్ రైట్. ఇది మనకు మెయిన్ క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు చూడండి. ఈ సిఎన్జీ కార్స్లో క్రూజ్ కంట్రోల్ ఉండడం కూడా చాలా తక్కువ కార్స్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్,
సుజుకి లోగో, అలాగే బ్లూటూత్ ద్వారా మనకి ఏవైతే కాల్ అటెండ్ అండ్ డిక్లైన్ ఉంటాయో సో అవి చూడొచ్చు. అండ్ నార్మల్ చూడొచ్చు, కాకపోతే సాఫ్ట్గా ఉంది మనకి స్టీరింగ్ అనేది, సాఫ్ట్గానే ఉంది. లెదర్ అయితే ఇవ్వట్లేరు, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ మిస్ అయింది, లెదర్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి ఫీచర్స్ పరంగా. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో చూడొచ్చు మీరు, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ డిస్ప్లే కూడా ఉంది మనకు, ఫ్రంట్ మోడ్ ఆటో, ఏసీ ఆఫ్ అండ్ ఇవన్నీ కూడా బటన్స్ చూడొచ్చు. ఇది ఫ్యాన్ స్పీడ్, ఇది టెంపరేచర్ స్పీడ్, సెంటర్లో డిజిటల్ మీటర్ అండ్ హజర్ లైట్ ఇస్తున్నారు, ఇది డమ్మీ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, యూఎస్బీ పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది డమ్మీ ఇస్తున్నారు. ఇక్కడ మనకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఒకటి మిస్ అయింది, 360 డిగ్రీ కెమెరా మిస్ అవుతుంది ఫ్యూచర్స్ పరంగా. అండ్ ఇందులో మనకు కప్ హోల్డర్స్ చూడొచ్చు, అండ్ ఇందులో మనకు కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది కప్ హోల్డర్స్లో మనకు. సో కప్ పెట్టినట్టయితేనే మీకు ఏసీ ఇందులో కూడా బ్లోవర్ వస్తుంది, ఇది ఆన్ చేసుకున్నట్టయితేను ఇది ఆన్, ఇది ఆఫ్ చూడొచ్చు. రోలర్ ఇస్తున్నారు మనకు మాన్యువల్గా ఒకటి, అండ్ 2 కప్ హోల్డర్స్. కీస్ అయితే నేను ఆల్రెడీ చూపెట్టాను మీకు. సో గేర్ లివర్ కూడా చూస్తే ప్రీమియంగా గేర్ లివర్ ఉంది మనకు, సుజుకి ఫీల్ అనేది ఇస్తుంది. అండ్ మనకు హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు, ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉంది. ఆమ్రెష్ ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి, ఎన్ని కార్స్లో మీకు సిఎన్జీ కార్స్లో సెంటర్ ఆమ్రెష్ ఫ్రంట్ ఉంటుంది చూడండి. అండ్ అలాగే మనకు అడ్జస్టబుల్ కూడా ఉంది, ప్లస్ ఇది మనకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఎక్సెల్ 6లో ఏదైతే ఉంటుందో సేమ్ స్టోరేజ్ స్పేస్. సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది, ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ ఉన్నాయి, 4 AC వెంట్స్ కంటిన్యూ రోలింగ్ డిజైన్ అనేది తీసుకున్నారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే సెంటర్లో మనకి ఎంఐడి స్క్రీన్ ఇస్తున్నారు, లెఫ్ట్ అండ్ రైట్ మనకు అనలాగ్ స్పీడో మీటర్స్ ఇస్తున్నారు, టాకో అండ్ స్పీడో చూడొచ్చు, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. ఇది సిఎన్జీ మీటర్ ఇక్కడ ఉంటుంది, పెట్రోల్ మీటర్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఉంటుంది. అండ్ రెస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అయితే మనము ఈ స్విచ్ ద్వారా బ్రౌజ్ అనేది చేయొచ్చు. సో రేర్ యాక్సిల్ మోషన్, టార్క్ అండ్ పవర్ చూడొచ్చు, యాక్సిల్ అండ్ బ్రేక్ చూడొచ్చు, సిఎన్జీ మోడ్ టైం చూపిస్తుంది మనకు. నెక్స్ట్ సిఎన్జీ మోడ్ టైం, ఎంత సిఎన్జీ ఉంది మనకి ఇక్కడ డిజిటల్గా చూపిస్తుంటుంది, ఎంత ట్యాంక్ ఉంది అనేది కూడాను. సో రెస్ట్ ఆల్ అయితే మనకు కిలోమీటర్స్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ అండ్ రెస్ట్ ఆల్ అంతే మనకు సింపుల్గా ఉంటాయి. సో ఇది మనకు ఓవరాల్గా అయితే ఫీచర్స్ పరంగా. ఆటోడిమింగ్ కూడా మిస్ అయింది. అండ్ నెక్స్ట్ మనకు సన్ గ్లాసెస్ హోల్డర్ ఇస్తున్నారు, హెలోజిన్ లైట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, మైక్ చూడొచ్చు ఇక్కడ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇక్కడ మనకు వ్యానిటరీ మిర్రర్ ఉంది అండ్ ఇక్కడ మనకు టూల్ రిసీవ్ హోల్డర్ కామన్గా ఉంది. చాలా బాగున్నాయి ఫీచర్స్ పరంగా అయితే నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇప్పుడు మిస్ అయింది ఏంది అనేది చూద్దాము. అండ్ స్టీరింగ్ గురించి చూపిస్తాను మీకు, హైట్ అండ్ రీచ్ రెండు కూడా ఉన్నాయి చూడొచ్చు, ర్యాక్ అండ్ రీచ్ రెండు కూడా ఉన్నాయి. సో ఇది బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్సే. అండ్ ఇప్పుడు ఫీచర్స్ పరంగా మాట్లాడితే ఎర్టిగాకి దీనికి బెటర్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనకు ఇక్కడ చూసినట్టయితేనే క్రూజ్ కంట్రోల్ చూడొచ్చు. సో క్రూజ్ కంట్రోల్ ఓన్లీ మనకు ఎక్సెల్ 6లో ఉంది, ఎర్టిగాలో మిస్ అయింది. అండ్ సేఫ్టీ ఫీచర్స్లో సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి ఇందులో మనకు, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్తో పాటు సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తారు. సో ఈ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఎర్టిగాలో రావు సేఫ్టీలో, ఇందులో మనకు ఎక్సెల్ 6లో సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ఈ 2 ఫీచర్స్ కోసం అయితే మీరు ఎక్సెల్ 6కి అయితే రావచ్చు. అండ్ ఇంకోటి వాల్యూ ఫర్ మనీ ఎందుకన్నది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే 360 డిగ్రీ కెమెరా మిస్ అయింది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మెయిన్గా ఎక్సెల్ 6లో ప్రొవైడ్ చేస్తారు టాప్ మోడల్లో, పెట్రోల్ వర్షన్లో ఇందులో లేదు అది. అండ్ మనకు ఇక్కడ చూసే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది మిస్ అయింది, వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి. సో ఈ డమ్మీ ఏదైతే ఉందో ఇక్కడ మనకు జెటా ప్లస్ పెట్రోల్ తీసుకుంటే వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఇక్కడ ఇస్తారు, ఈ డమ్మీ అనేది మిస్ అయింది మనకు. సో వెంటిలేటెడ్ సీట్స్ మిస్ అయ్యి డమ్మీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇంతే మనకు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మనకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఫీచర్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, వాల్యూ ఫర్ మనీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవే మనకు. యూవీ గ్లాసెస్ ఒకటి మిస్ అయ్యాయి, స్మార్ట్ ప్లే ప్రో కనెక్టివిటీ మిస్ అయింది, వాయిస్ అసిస్ట్ మిస్ అవుతుంది, టైర్ పేజ్ మానిటరింగ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా. సో ఇవి కావాలనుకుంటే మీరు పెట్రోల్కి అయితే వెళ్ళవచ్చు, పెట్రోల్ కూడా మైలేజ్ బాగుంటుంది, 21 కిలోమీటర్స్ ఏదో క్లెయిమ్ చేస్తుంది మైలేజ్ వచ్చేసి. సో ఈ ఫుల్ టాప్ మోడల్ కావాలి అన్ని ఫీచర్స్ అంటే మీరు ఎక్సెల్ 6 పెట్రోల్ టాప్ మోడల్కి అయితే వెళ్ళవచ్చు. వద్దు మీకు మైలేజే ఇంపార్టెంట్ అనుకున్నట్టయితేనో లిమిటెడ్ ఫీచర్స్తో మీకు ఈ ఫీచర్స్ ఎనఫ్ అనుకుంటే డెఫినెట్గా మీకు సిఎన్జీకి అయితే రావచ్చు ఎక్సెల్ 6లో. ఇది ఓవరాల్గా దీని ఇంటీరియర్. సో ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఎందుకు వాల్యూ ఫర్ మనీ అనేది చెప్తాను మీకు. ముందుగా ఇది వెయిటింగ్ పీరియడ్ గురించి మాట్లాడదాము. చాలామంది అడుగుతారు కామెంట్స్లో వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందని. ఎక్సెల్ 6 సిఎన్జీ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి అప్రాక్స్లీ 7 మంత్స్ అయితే వెయిట్ చేయాలి మీరు. ఇది ఇమీడియట్ డెలివరీ అయితే రెడీగా అయితే లేవు, మీకు లోన్ ప్రాసెస్ అయినా కూడా మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు 7 మంత్స్ వెయిట్ చేయాల్సి ఉంది. సో మన ఛానల్ తరఫున వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను 7 మంత్స్ కాకుండా అంతకంటే తొందరగానే మీకు డెలివరీ అయితే ప్రొవైడ్ చేపిస్తాను. మీరు జస్ట్ బైకర్స్ బస్ తెలుగు అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేసి ఆదర్శ నెక్సా కుక్కడపల్లి బ్రాంచ్ని విజిట్ చేసినట్టయితే నాట్ 7 మంత్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ 4 to 5 మంత్స్లో మనము వెహికల్ అనేది ప్రొవైడ్ చేపిస్తాము. అంతకన్నా తొందరగా కూడా వెహికల్ వస్తే మీకు ప్రొవైడ్ చేపిస్తాను 3 మంత్స్లో, ఇది మా ప్రామిస్ అని చెప్తున్నాను. అండ్ ఎక్సెల్ 6 ఒకవేళ పెట్రోల్ వర్షన్ కావాలనుకుంటే మాత్రం మీకు 20 డేస్లో వెహికల్ అనేది అవైలబుల్గా ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ అనేది. బట్ సిఎన్జీ కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడాలి మీరు.
చాలా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది. నేను కూడా రివ్యూ కోసం చాలా వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ లాంచ్ అయిన తర్వాత కూడా 1 మంత్ తర్వాత నాకు రివ్యూకి వెహికల్ అనేది దొరికింది. సో ఇది దీని యొక్క క్రేజ్ ఇంతగా ఉంది ఎందుకంటే ప్రీమియంగా ఉంటుంది, క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి, లిమిటెడ్ ఫీచర్స్, బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి ఇందులో. సో లుక్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఎక్సెల్ 6 మనకు మెయిన్గా కంఫర్ట్ వైజ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్లో బెటర్ ఉంటుంది, లుక్స్లో కూడా బాగుంటుంది. కంపేర్ టు 1.2 లీటర్ ఇంజన్ కంటే కూడా 1.5 లీటర్ సిఎన్జీ చాలా బాగుంటుంది. ఏవైతే జిరక్స్ ఉంటాయో అవన్నీ ఉండే మనకు, వీలైతే కుదిరితే తొందరగా టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాను నేను. సో ఇప్పుడు నేను వాల్యూ ఫర్ మనీ ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా ఎర్టిగా సో జెడ్ఎక్స్ఐ కొంటున్నట్టయితే డెఫినెట్గా కొనకండి, ఎందుకంటే ఎర్టిగా జెడ్ఎక్స్ఐ కొనే కంటే కూడా ఎక్సెల్ 6 సిఎన్జీకి రండి. జస్ట్ మీరు 64,000 రూపీస్, 64,000 రూపాయలు ప్రైస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎర్టిగా జెడ్ఎక్స్ఐతో మీకు మైలేజ్ పెరుగుతుంది, ప్రీమియంగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది, లుక్స్ బాగుంటాయి, కంఫర్ట్ బాగుంటుంది. సో మీరు జస్ట్ 64,000 రూపీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి కొంచెం వెయిటింగ్ పీరియడ్ కనుక ఉంటే డెఫినెట్గా ఎక్సెల్ 6 సిఎన్జీకి అయితే రండి. సో ఇంకా ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ది 12.24 లక్షలు, 12.24 లాక్స్ ఎక్స్షోరూమ్ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఆన్ రోడ్ అయితే ఇంకా రాలేదు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కోసం ఈరోజు అయితే మీకు స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేసి కూడా అడగవచ్చు. మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. అండ్ ఈ ప్రీమియం నెక్సా కార్కి పర్ఫెక్ట్ కాంపిటీషన్ వచ్చేసి తొందరలోనే కియా కరెన్స్ సిఎన్జీ లాంచ్ అవ్వబోతుంది, అది కూడా సిఎన్జీ ఉంటుంది. సో ఒకవేళ వెయిట్ చేద్దాం అనుకుంటే కాంపిటీషన్ రెండింటి కంపేర్ చేసి చూడొచ్చు. లేదు మీరు ట్రస్ట్ చేస్తారు నెక్సా కార్ని, ఎక్సెల్ 6 సిఎన్జీ మాకు ఓకే అనుకున్నట్టయితే డెఫినెట్గా ఇప్పుడైతే రావచ్చు. ఇంకా మనకు కరెంట్ సిఎన్జీ అనేది ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ లేదు, ఆఫీషియల్గా ఎక్కడ కూడా ఏ వెబ్సైట్లో చెప్పలేరు కాబట్టి ఎక్కువగా ట్రస్ట్ చేయలేము. సో ప్రజెంట్ అయితే ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్లో మనకు ఎక్సెల్ 6 సిఎన్జీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ కార్ అని చెప్తాను. సో ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ 2022 మనకు సిఎన్జీ ఎక్సెల్ 6 చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రివ్యూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఓన్లీ మన ఛానల్లోనే ఉంటాయి. మీరు ఏ ఛానల్ తెలుగు రివ్యూస్ చూసినా కూడా ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ అనేవి ఉండవు ఆటోమొబైల్కి సంబంధించి స్పెషల్గా. అండ్ దట్స్ ఇట్. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అక్కడే ఉంటాయి ఆటోమొబైల్కి సంబంధించి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్ యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.